సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వీచే సానుభూతి పవనాలు తెలంగాణలో మాత్రం వీయడం లేదు నారాయణఖేడు నుండి మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక వరకు ఇదే పరిస్థితి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే గెలుస్తారన్న నమ్మకం లేదు పైగా ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మరింత విచిత్ర పరిస్థితి ఉంది అక్కడ సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నారు దీంతో టీఆర్ఎస్ సరైన అభ్యర్థి వేటలో పడింది నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే నాగార్జునసాగర్లో టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు తక్కువ వస్తే బోనస్ అన్నట్లుగానే చూశారు అందుకే నగరేకల్ నుండి కమ్యూనిస్టు లీడర్ నోముల నరసింహయ్యకు టికెట్ ఇచ్చారు అప్పుడే నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చినా నోముల స్ట్రాంగ్ క్యాండిడేట్ కానీ ఇప్పుడు పరిస్థితేంటి ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే అంశంలోనూ తర్జన భర్జన కొనసాగుతోంది నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై నల్గొండ జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు స్ట్రాంగ్ క్యాండిడేట్ అయితేనే బరిలో ఉంటామని ఓవైపు కాంగ్రెస్ దూకుడు మరోవైపు ఇటీవల ఎన్నికల్లో గెలుపు కిక్కుతో ఇప్పటికే బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తుందని నేతలు సూచించినట్లు తెలుస్తోంది దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితేనే కరెక్టు అన్న భావన నేతల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది లేదంటే గతంలో జానారెడ్డిపై టీడీపీ నుండి పోటీ చేసి గట్టి ఫైట్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి పేరు కూడా తెరపైకి తెచ్చినట్లు ప్రచారం సాగుతుంది కేటీఆర్ సమీక్షలు నిర్వహించినప్పటికీ గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న టీఆర్ఎస్ వీలైనంత త్వరగా ఎంపిక పూర్తి చేసి ప్రచారం చేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది దుబ్బాక ఉప ఎన్నికల్లో చేసిన తప్పు ఇక్కడ చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది